ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు దేవుడి దేవుళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మీ ముందు ఒక పలహారంతో వచ్చాను అన్నమాట ఏందంటే తెలంగాణ గర్జలు మరియు ఆంధ్రాలో అయితే కజ్జికాయలు అంటారు అయితే నేను ఒక 1/2 కిలో మైదా తీసుకున్నాను 1/2 కిలో కంటే కొంచెం మైదా అందులో 2 స్పూన్ల వేడి నెయ్యి కొంచెం salt 1 స్పూన్ ఉప్మా రవ్వ వేసి మెత్తగా కలుపుతున్నాను ఎంత మెత్తగా అంటే చాలా సాఫ్ట్ గా రావాలి ఫ్రెండ్స్ అది మనకి డౌ చాలా సాఫ్ట్ గా రావాలి వచ్చాక ఒక 20 నిమిషస్ గాలి తగలకుండా లిడ్ తో కవర్ చేయడం గాని లేకుంటే తడి బట్ట తో కవర్ చేసి పిండిని నాననివ్వాలి ఈ పప్పులతో పాటు మిక్సీ చేసుకునేటప్పుడు ఒక 4 యాలక్కాయలు వేసి చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు ఎండు కొబ్బరి కుడుకలు ఇలా తురిమి పెట్టాను ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ మిక్సీ చేసేటప్పుడు అన్నిటితో పాటు కలిపి మిక్సీ చేసుకోవాలి ఒక చిన్న ఒక బౌల్ నువ్వులు సన్నని మంట మీద ఇలా దోరగా వేయించి పెట్టుకోవాలి కొంచెం చల్లారాక అన్ని పప్పులు మిక్సీ చేసుకుందాం ఇది 1/2 కిలో బెల్లం తురుము అన్నమాట ఆర్గానిక్ బెల్లము ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచిది అంటారు కదా ఆర్గానిక్ ఇది ఈ బెల్లం అన్నమాట సాఫ్ట్ గా ఉంటుంది దీని కూడా పప్పులతో పాటు మిక్సీ చేసుకుందాం ఇంకా పల్లీలు పల్లీలు కూడా దోరగా వేయించి పొట్టు తీసి పెట్టుకొని మనం మిక్సీ చేసుకుందాం ఇంకా కొంచెం ఒక కప్పు పుట్నాల పప్పు దాన్ని కూడా లైట్ గా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గర్జలలోకి స్టఫింగ్ కి మనము స్టఫింగ్ రెడీ చేసుకున్నాము పల్లీలు నువ్వులు ఎండుకొబ్బరి బెల్లము యాలక్కాయలు అన్నమాట ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలి పిండి ఒక 20 నిమిషస్ అట్లా నానిన తర్వాత మనము ప్రిపరేషన్ చేద్దాం స్టార్ట్ చేద్దాము ఒక 10 నిమిషస్ తర్వాత స్టార్ట్ చేసేద్దాం ఇలా చిన్నగా డౌ ముద్దలు చేసుకొని ఫ్రెండ్స్ పూరి లాగా పొత్తుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ మాత్రం పల్చదనంతోనే మనం చేసుకున్న తర్వాత ఇలాంటి రౌండ్ది టిఫిన్ బాక్స్ లిడ్స్ అవి ఉంటాయి కదా వాటిని తీసుకొని ప్రెస్ చేయండి ఈ ఎక్సెస్ అంతా కట్ చేయండి కట్ చేసింది ఏమంటే మన పూరి పిండిలో దాంట్లో తీసేసుకోండి ఇప్పుడు దీని మధ్యలో మనం స్టఫింగ్ పెడదాం స్టఫ్ వేసుకున్న తర్వాత మనము కొంచెం ఎడ్జెస్ అన్ని వాటర్ తో ఇలా తడిపేసుకోవాలన్నమాట తడుపుకున్న తర్వాత దీన్ని తీసుకొని స్లోగా లాక్ చేసేయాలి ఇట్లా ప్రెస్ చేస్తే ఎడ్జెస్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసుకున్న తర్వాత मन नूडल ते स्पून उदोर्तनी दिन इला प्रेस मन के गर्जल आई वेस विड़पोक उठाई मरी डिजन चूँ कल तरवा मन की भले डिजन उ फ्रेंड्स नीट उ मन इंकोटी కజ్జికాయల స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒకటి చూపిస్తాను స్టఫ్ మీకు ఏమీ ఇష్టం ఫ్రెండ్స్ 1 స్పూన్ ఇస్తారా 2 స్పూన్స్ ఇస్తారా అంటే ఒకటి తిన్నా మనకి సటిస్ఫాక్షన్ ఉండాలి కదా దాన్ని కూడా దీన్ని కూడా అలాగే వాటర్ తో ఎడ్జెస్ అంతా ఇట్లా తడుపుకోవాలన్నమాట ఇలా తడుపుకోవడం ద్వారా కజ్జికాయలు నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటది అలా విడిపోకుండా ఉంటే నూనె పాడవడం అలా ఏమీ ఉండదన్నమాట మనకి లేకపోతే అది విడిపోయి నూనె అంతా మళ్ళీ ఇదంతా పడిపోయి నల్లగా అయిపోయి వేరే వాటికి అతకడం అలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి
ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి కజ్జికాయల స్పూన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ స్పూన్ దొరుకుతుంది, వెనక వీల్ ఉంటుంది. ఇది కానీ పిజ్జా కట్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరి ఇళ్ళలో పిజ్జా కట్టర్స్ కూడా ఉంటున్నాయి. ఇలా మనము ఇలా ఇదొక వెరైటీ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 5-6 రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని సిమ్లో మంట సన్నని మంట మీద పెట్టి తిప్పుతా దోరగా కాల్చుకోవాలి. వేయించుకునే వీడియో వేయించుకునేది కూడా నెక్స్ట్ చేద్దాము. వేయించేసుకుందాం మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, నూనె కాగింది. మనము ఒక్కొక్కటి స్లోగా వేసుకుందాం. రెండు సైడ్లు ఇలా తిప్పుకుంటూ సన్నని మంట మీద స్టవ్ బర్నర్ చూపించము. సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. కాగిపోయాయి అన్నమాట, వీటిని తీసేసుకుందాం. చూడండి, అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. కమెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో కమెంట్ చెప్పండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. నూనె బాగా కాగిపోయింది ఫ్రెండ్స్ సిమ్లో ఉన్నా కూడా, అందుకని తిప్పుతా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుతనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక సైడ్ కాలి ఇంకో సైడ్ కాకపోతే ఎక్కువ రోజు నిలువ ఉండవు, టేస్ట్ అనిపించదు. మనకు మంచిగా కాలితేనే టేస్ట్ రెండు పక్కల బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.